విశాఖ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ముక్క శ్రావణికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముక్క శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులతో మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్ గా రేషన్ లో ఫ్లాప్ అయ్యారు, నెక్స్ట్ ఫంక్షన్ లో ఫ్లాప్ అయ్యారు, ఆ తర్వాత పవర్ కట్, మామూలు నిత్యావసర సరుకులు చూస్తే ఆటలో ఫ్లాప్ అయ్యారు. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్. అదే కాకుండా మా నాన్నగారు మా అన్నయ్య గారు 36 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నారు. అది కూడా మెయిన్ ప్లస్ పాయింట్ మాకు. మేము 26వ వార్డు అనే కాదు, మొత్తం 98 వార్డులో కూడా గెలిచి నారా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తాం. రేపు 10వ తరగతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. ఎందుకంటే మొన్న జనరల్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ గాలి వేసి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా విశాఖపట్నంలో 4 దిక్కులు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 కూడా టీడీపీ గెలుచుకుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ముఖ్యంగా హుదూద్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఇళ్లపట్టల పంపిణీ కానివ్వండి, నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ డెవలప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రహ్మాండంగా జరిగాయి. కాబట్టి మన ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. అదే స్పిరిట్ తోటి రేపు కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని మేయర్ స్థానం కైవసం చేసుకుపోతా ఉంది.